Hi friends, welcome back to my channel Sindhuveer. Ella unnaru neethe chaala bonnanu. Meerandre ela unnaru kindunna comment box lo naatho share cheyandi. Ee roju nenu meetho share chestunanu breast size ni reduce cheskovataniki simple ga oka 3 exercises nenu meetho share chestunanandi. ఈ 3 ఎక్సర్సైజెస్ చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా మీరు డైలీ కనుక చేసినట్లయితే 10 డేస్లో ఖచ్చితంగా 10 డేస్లో మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఈ ఎక్సర్సైజ్ చేసే ప్రాసెస్లో ఒక 3 కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ కూడా ఫాలో అవుతూ కనుక మీరు చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుందండి, మీరు ట్రై చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే, ఎవరికైతే హెవీ బ్రెస్ట్ ఉంది, సైజ్ ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. అండ్ సాగింగ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ అండ్ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓవరాల్గా బ్రెస్ట్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీ బాడీకి సూటబుల్గా. నార్మల్గా చాలామందిని చూస్తాం, బాగా వెయిట్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, చూడటానికి చప్పీగా బుద్ధిగా బాగుంటారు. కానీ ఏంటంటే బ్రెస్ట్ సైజ్ హెవీగా ఉండేసరికి చూడటానికి బాగోదు. సో తప్పకుండా ఈ 10 డేస్ కొంచెం ఓపిక చేసుకుని ట్రై చేయండి. తప్పకుండా మీ బ్రెస్ట్ సైజ్ని రెడ్యూస్ చేసుకోండి. ఇక్కడ మీరు కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలండి. ఏంటంటే మీరు డైలీ బేస్గా సాల్ట్ అనేది తగ్గించేసేయాలి, సాల్ట్ని కొంచెం తక్కువగా యూజ్ చేయాలి. దాంతోపాటు ఆయిల్ని కూడా కొంచెం తగ్గించాలి, ఆయిల్ తగ్గించేసేసి మీరు తినాలి. సాల్ట్ ఎందుకు తగ్గించాలి అంటున్నానంటే, సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీని డీటాక్స్ చేసేస్తుంది, మన బాడీలో పిహెచ్ బ్యాలెన్స్ అనేది తగ్గించేస్తుంది. వాటర్ కంటెంట్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్గా బ్రెస్ట్ సైజ్ అనేది హెవీగా ఉంటుంది. సో అందుకే మీరు సాల్ట్ని రిడ్యూస్ చేసేసేయాలి అండ్ ఆయిల్ని తగ్గించాలి. మైదా, బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్ ఇవి కూడా ఈ 10 డేస్ ఖచ్చితంగా తగ్గించేసేయండి ఈ వర్కౌట్ చేసేటప్పుడు. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకోండి. మనం ఖచ్చితంగా మన వెయిట్ లాస్కైనా, మన ఫేస్ గ్లోనెస్కైనా, మన హెయిర్ కోసమైనా, ప్రతి దానికోసమైనా మనం వాటర్ని ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి. సో వాటర్ ఎక్కువ తీసుకోండి. ఈ 10 డేస్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. నేను ఇప్పుడు చూపించే 3 ఎక్సర్సైజెస్ ఒక దుప్పటాతో చూపిస్తున్నా, అంటే స్కార్ఫ్తో చూపిస్తున్నా. మీరు ఆ స్కార్ఫ్తో ట్రై చేయండి. మీకు కుదిరితే మార్నింగ్ చేయండి, ఆఫ్టర్నూన్ చేయండి, ఈవినింగ్ చేయండి, ఎప్పుడైనా చేయండి. మీకు ఇంకా తొందరగా రిజల్ట్ కావాలి అనుకుంటే డైలీ ఎక్కువ టైమ్స్ చేయండి. అదేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ స్కార్ఫ్తో ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దీనికోసం ఎగరక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఓకే, లేట్ చేయను, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలాంటి స్కార్ఫ్ అనేది మీరు తీసుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్కి కొంచెం స్కార్ఫ్ అనేది లెందీగా తీసుకోండి. చూసారు కదా, మన బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి, మన హ్యాండ్స్ మూమెంట్ అనేది జరగాలి. మనం ఇలా మూమెంట్ చేసినప్పుడు మన మజిల్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా మీరు 20 టైమ్స్ చేయండి ఫస్ట్ డే, నెక్స్ట్ డే 30 టైమ్స్, నెక్స్ట్ డే 40 టైమ్స్, అలా రెడ్యూస్ చేసుకోండి. మనం ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయటం వల్ల మన మజిల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అండ్ మన బ్రెస్ట్ సైజ్ తగ్గుతుంది, మన మజిల్ హ్యాండ్స్ కూడా ఆర్మ్స్ కూడా తగ్గిపోతాయి అండ్ టమ్మీ కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి చిన్నగా చేసుకోండి, 2 ఫోల్డింగ్స్లో. మన బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి, జస్ట్ మన హ్యాండ్స్ మాత్రం రొటేట్ అవ్వాలి. ఎంతవరకు అయితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి 1, 2 సైజ్తో పాటు మీ బ్రా సైజ్ కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అంటే మరీ లూజ్గా కాదు అండ్ మరీ టైట్గా కాకుండా పర్ఫెక్ట్ సైజ్ అనేది చూస్ చేసుకోండి. నేను ట్రై చేశాను ఫ్రెండ్స్, 100% రిజల్ట్ ఉంది. సో నేను కంటిన్యూ చేస్తున్నా, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలా మీరు డైలీ 10 డేస్ చేసినట్లయితే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
వెయిట్ లాస్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కానీ 14 డేస్ తర్వాత స్టార్టింగ్ డే ఎలా ఉన్నాను 14 డేస్ తర్వాత రెండు కంపారిజన్ చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.